Hello Sampurnesh Garu. Hello Vasanthi Garu. Welcome to Mirror TV. Thank you so much. First of all, congratulations for your first movie. Thank you. And me kuda again congratulations. Thank you. Eppudu vachina sare edo kotta dananni choopistu untaru. Cauliflower Seelo Rakshiti Rakshita baagundi caption kuda. అసలు ఏంటి కొత్త కొత్త జోనర్లు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రత్యేకమైన రీజన్ ఏం లేదురా మనకు ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే చెప్పాడు సార్ టైటిల్ క్యాలిఫ్లవర్ అన్నాడు అది కొంచెం బానే ఉంది అనుకున్నా ఓకే డన్ ఓకే చేద్దాం సార్ అన్నాడు కథ కూడా హీరో క్యారెక్టర్ వచ్చేసి తనను తాను అంటే ఎలాంటి తప్పు చేయకూడదు అన్నట్టుగా బతుకుతుంటాడు ఓకే ఓకే అండ్ వాసంతి గారు మీరు ఎలా ఆన్ బోర్డ్ అవడం జరిగింది ఈ ప్రాజెక్ట్లోకి సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు సంపూర్ణేష్ బాబు గారు అని తెలియదు ఓకే ర్యాండమ్లీ ఐ కేమ్ లేటర్ ఐ గాట్ టు నో దట్ హీ ఈస్ ద హీరో అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ హిమ్ ఓకే ఏమనిపించింది ఫస్ట్ సంపు గారు హీరో అని తెలిసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఫస్ట్ తిను హీరో కాకుండా నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు సో దట్ వాజ్ లైక్ క్వైట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నింది దెన్ ఐ గాట్ టు నో దట్ హీస్ ద హీరో ఓకే సో ఈ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి సో ఇట్ విల్ బి అ వెరీ ప్లస్ ఫర్ మీ సో దిస్ ఈస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు అందుకు ఐ జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్ ఓకే నైస్ నైస్ అంటే బేసిక్గా కథ నరేట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనిపిస్తూ ఉంటాయి కదండి ఇది ఖచ్చితంగా ఒక ఏమంటారు ఒక ఆ మూమెంట్ లాగా అవుతుంది సినిమాలో అని సో అట్లా మీకు ఏమనిపించి ఒప్పుకున్నారు ఫస్ట్ అంటే చెప్పాడు యాండీ ఫ్లవర్ మనవాడు క్యాలిఫ్లవరు బ్రిటిష్ మన ఫస్ట్ ఒక టీజర్ వదిలేం ఇంగ్లాండ్ నుంచి గుర్రమెక్ ఇండియాకు భారతదేశ స్త్రీ పవిత్రతను దేశాన్ని తెలియజెప్పాలని ఆ విజన్ నాకు చెప్పినప్పుడు బాగా నచ్చింది మళ్ళీ మనం త్రిబుల్ రోల్ తర్వాత డబుల్ రోల్ మా ఫుల్ హ్యాపీ గెడ్డ నా గెడ్డప్పు అదంతా చూసుకొని చేసిన తర్వాత మెయిన్ అంటే కథలో మెయిన్ ఏంటంటే మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే ప్రపంచంలో ఈ అంటే ఈ రేపులు ఇలాంటివి ఏమి ఉండవు దాని గురించి సార్ మన సినిమా చెప్పినప్పుడు అదొక పాయింటే చెప్పండి ఓకే ఆ ఒక పాయింట్కి చెప్పేస్తే సరే ఓకే డన్ సార్ ఇది కొత్తగా ఉంది అని చెప్పి చేశాను సో మీరు బేసిక్గా అంటే సినిమాలు చూస్తున్నప్పుడు నేను ఇట్లాంటి జోనర్లు చేయాలంటే ఎక్కువ కామెడీ పరంగా నవ్వించాలి జనాలని ఫిక్స్ అయ్యారా ఏంటి అది అలా అలా ఫిక్స్ అయినమా ఏంటి ఏం తెలియదు హృదయకాలం చేసినప్పుడు జనాలు అంత ఎంజాయ్ చేస్తారని మేము అంతగా ఎక్స్పెక్ట్ చేయాలి తర్వాత కొబ్బరిమట్ట ఫుల్ ఎంజాయ్ చేశారు సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చినటువంటి సినిమా ఇది అదే అంటున్నా అంటే కంప్లీట్గా ఒకటే జోనర్లో అఫ్కోర్స్ మాకు నచ్చుతుంది సో మీరు ఫిక్స్ అయ్యారా బేసిక్గా ఫిక్స్ అని ఇలా అయితే నవ్వుతారు అని నాకు తెలియదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒకళ్ళు ఏడ్చినా నవ్వుతారు ఇందులో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ నేను చాలాసార్లు చూసినప్పుడు ఇప్పటికీ నేను ఎప్పుడు చూసినా బాగా ఎంజాయ్ చేస్తాను సాంగ్ అంటే అడుగు రేపు జరిగిన తర్వాత బీభత్సమైన స్థితిలో బయటకు వస్తాడు చూసి నాకే నవ్వొస్తుంది ఓకే సో ఇక్కడ అమ్మాయి అట్లాంటి ప్రాబ్లంలో ఉంటే ఎలా అయితే ఫీల్ అవుతుందో ఇప్పుడు అబ్బాయి ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను అది కొంచెం చేయడానికి నాకు బాగా సెట్ అవ్వలేదు డైరెక్టర్ గారు ఒకటికి నాలుగు సార్లు అంటే సార్ హీరో గారు మీరు ఇలా రండి అని చేసి మరి చూపించాడు ఓకే సేవత ఏం చెప్పాడు అది చేసాం కాబట్టి ఇవాళ అసలు ఆ సాంగ్ ఎప్పుడు ఎవరు చూసినా ఫుల్ ఫన్నీగా ఉంటుంది రేపు మీ థియేటర్లో కూడా దానికి బాగా ఎంజాయ్ చేస్తాం జీవితంలో ఏ అబ్బాయికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు ఓకే సో కమింగ్ టు యూ అండి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో మై క్వైట్ లైక్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ఫుల్ ఆన్ విలేజ్లో ఒక రెబల్ ఫుల్ క్యారెక్టర్లో ఫుల్ పాష్గా ఉండే గర్ల్ ఓకే సో ఎప్పుడు బావ వెనుక పడుతూనే ఉంటుంది బావ పట్టించుకోడు ఓకే సో మొత్తానికి లాస్ట్లో కలిసారా లేదా యా అలాంటిదేనా అలాంటిదే ఆ కలవడానికి తను చాలా కష్టపడి కలిసారు ఓకే అంటే బేసిక్గా ఫస్ట్ డే సంపూర్ణేష్ గారిని సెట్స్లో చూసినప్పుడు అంటే ఫస్ట్ ఏం మాట్లాడారు ఏమున్నింది మీ మైండ్లో థాట్ ఫస్ట్ నేను సంపు గారిని కలిసింది యూనో ఫోటోషూట్ టైం అప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు
మీరు మీది తెలుగునేనా అని అడిగారు. ఓకే, తెలుగు అమ్మాయివేనా? తెలుగు అమ్మాయివేనా? తెలుగు వచ్చా అని అడిగారు. ఐ సెడ్ యా అమ్మయ్యా, ఐ సెడ్ అమ్మయ్యా. సో సెట్స్ లో ఫస్ట్ డే ఏం మాట్లాడలేదు, సో కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పట్టింది. బట్ సెకండ్ డే నుంచి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఏ కాదు బిల్ల బా బిల్ల పిచ్చింది సార్ తో హల్ ఎక్స్క్యూజ్. అంటే నేను ఫస్ట్ వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారు అని చెప్పి కొంచెం నేను సెటిల్గా ఉన్నాను. సో సెకండ్ డే నుంచి ఇట్ వాజ్ లైక్ చాలా సీన్స్ చేసేటప్పుడు కూడా ఇది చేయ అది చేయ అని చెప్పి హీ జస్ట్ సజెస్ట్ సో మెనీ సీన్స్లో చాలా సజెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి కాలీఫ్లవర్ అన్నదాన్ని? వన్ ఇయర్ అయింది అనుకుంటా. అంటే ఫస్ట్ ఫోటోషూట్ అయిపోయి తర్వాత పాలకొల్లో ఒక 20-25 డేస్ చేసాము. తర్వాత మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక, కొంచెం అవన్నీ చూసుకొని మళ్ళీ సెకండ్ షెడ్యూల్ చేసాం. నిజంగా ఆ టైంలో రియల్ హీరో అనిపించారు సంపూర్ణేష్ బాబు మా అందరికి. సీరియస్గానే ఏమంటారు, అందరి నోట్లో మీ పేరే నానింది. అఫ్ కోర్స్ ఎన్ని జరిగినా ఏంటో తెలియని ఒక పాజిటివ్నెస్ మిమ్మల్ని చూస్తే. అవును కాదు, ఆ టైంలో వీళ్ళు షూట్ చేయడం అనేది నిజంగా ప్రొడ్యూసర్ గారు డేర్ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా పీక్స్ టైంలో ఉంది, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 6 గంటల వరకు 10 గంటల వరకు ఉండే కదా, ఆ టైంలో అందరిని తీసుకెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో వేసి గేట్లు పెట్టి చేసేసాడు సినిమా అంతా. సో నైస్. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే, డైరెక్టరు అంటే నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు చేసినప్పుడు హీరో గారు, నేను సీరియల్లో టాపర్ నాకు తెలుసు, సీరియల్ చేశారండి హీరో గారు ఎలా చేద్దాం ఎలా చేద్దాం అంటే నేను అనుకున్నా సరే సీరియల్ ఎంతసేపు అంటే చాలా తక్కువలో చెప్తుంటాడు అనమాట అతను, ఇది హీరో గారు ఇది హీరో గారు అంటే సరే అనుకున్నా. ఇంకా సెట్ పైకి వెళ్తా రాక్షసుడు ఏంట్రా ఇలా చంపేస్తున్నాడు అనుకుంటాను నేను, ఒకసారి చూస్తే సాటిస్ఫై అవ్వడు. మేమనుకున్నా అంటే సరే మామూలుగా జరుగుతుంది కదా అనుకున్నాం, కానీ నాకంటే మా స్టీవెన్ శంకర్తో చేసిన ఫీలింగ్ తెచ్చాడు చేసిన. అంటే ఒక షార్ట్ చేసిన తర్వాత అందరూ ఓకే అయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి హీరో గారు ఇంకొకసారి చేద్దాం, ఏమి ఏంటి సార్ అండి, లేదు హీరో గారు ఏదో నాకు అనిపిస్తుంది ఇంకొకసారి చేద్దాం, సరే మీరు ఒకసారి చేసి చూపించండి అని చెప్తే మళ్ళీ ఏదో చిన్న మార్పు చెప్పేవాడు హీరో గారు, ఇదంతా ఓకే అక్కడ ఇది యాడ్ చేయండి అని చెప్పేవాడు. అలా అంటే నాకు బాగా అంటే మనకు ఎంత యాక్టింగ్ తెలిసినా ప్రతిరోజు ప్రతి సినిమా కొత్తలాగానే నాకైతే కొత్తలాగానే ఉంటుంది. ఎవరు ఏం చెప్తారు, ఈ చెప్పేవాళ్ళు ఉంటే నాకు ఇంకెక్కువ చేయడం ఇష్టం, దానివల్లే ఇది అంత బాగా చేశాను. దీని మీద 100% కాన్ఫిడెన్స్ ఉంది నాకు. బేసిక్గా మీకంటే ఆయన కథ నెరేట్ చేసినప్పుడు మీకు అనిపించలేదు అంటే సీరియల్స్ జోనర్ వేరు సినిమాల జోనర్ వేరు కదా, సో దాని టేకింగ్ విధానం వేరుంటుంది దీని టేకింగ్ విధానం వేరుంటుంది. టేకింగ్ విధానం వేరుంటుంది కానీ డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, అది చెప్పేటప్పుడు చేసేటప్పుడు ఒకరోజు 2 రోజులు చేస్తే ఈయన చెప్పినప్పుడే అనిపించింది, అమ్మో ఏంట్రా బాబు ఇలా చెప్తాడు, చెప్పే ప్రతి సీన్ ఆయన ఏం చెప్పాడు ఏమనుకున్నాడు దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ తీసాడు. కానీ ఎక్కడ అబ్బాయి ఏంటి గురుగారు ఇలా చేస్తున్నారు అనిపించేటువంటి ఫీల్ ఎక్కడ కలగనివ్వలే. ఓకే, అసలు డ్యాన్స్ కూడా సరే టైం లేదంటారు మీరు, రిహార్సల్ లేదంటారు టైం అని అంటే లేదు లేదు ఇరుగురు చేయాలి ఇరుగురు. ప్రతి సినిమాకి సంపూర్ణేష్ బాబు గారు ఒక స్టెప్ తో అట్లా ట్రెండ్ సెట్ చేస్తారు, సో ఈ సినిమాలో కూడా అట్లా ట్రెండ్ సెట్ చేసే స్టెప్ ఏమైనా ఉందా? ఉంది, కానీ అది ఎంతవరకు సెట్ ఇలా మనం ఇది ఒక్కటి సెట్ అవుతుంది అనడానికి లేదు. ప్రతి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి 20 నిమిషాలకు ట్విస్ట్ లాగా వెళ్తుంటుంది, ఏది ఏమవుతుంది అనేది జస్ట్ వెయిట్ అంతే. ఓకే, సో అట్లా ట్రెండ్ సెట్ చేసే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి, ఒకటి కాదు ఒకటి అని చెప్పలేను. ఓకే ఓకే, సో మొత్తం ఈ జర్నీలో మీరు సంపూ గారి నుంచి నేర్చుకున్నది ఏంటి, ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? వరీ డోంట్ వర్త్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా నేర్పించారు నాకు యాక్టింగ్ వైజ్ యాజ్ వెల్. యాక్టింగ్ నేర్పించాడు చాలా నేర్పించాడు చాలా నేర్పించాడు అంటే ఇది ఒకటే వేస్తారు తమిళ మొత్తం మీరే ఉంటారు అప్పుడు. ఓకే, యా లిటిల్ లైక్ చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే బేసిక్గా ఇంతకు ముందు అంటే యాక్టింగ్ సైడ్ ఉండేనా లేదంటే ఫస్ట్ కంప్లీట్గా ఇది? తెలుగులో ఇది ఫస్ట్ ఫిల్మ్, కన్నడలో చేశాను. ఓకే, బట్ కమింగ్ టు తెలుగు ఫస్ట్ ఫిల్మ్ విత్ సంపూర్ణేష్ బాబు. కానీ అంటే చెప్పింది అంటే తెలుగులో చేయలేదండి, తెలుగు అంటే కొంచెం వచ్చాను అన్నది. కానీ మేము చేస్తున్నప్పుడు అయితే మా నాకు ఎక్కడ అమ్మాయి ఫస్ట్ తెలుగులో చేయలేదు ఇప్పుడే చేస్తుందన్న ఫీల్ రాలి, బాగా చేసింది. ఎందుకంటే అసలు మా డైరెక్టర్ గారు
కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఏ ఒక్క అంటే మామూలుగా అక్కడ ఉన్న పక్కన జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు బాగా చేయకపోయినా ఎవరిని ఏమనకపోయినా తన తను చిరాకు పోయేటోడు. ఓకే కానీ కానివ్వండి అని మాత్రం అనేటోడు కాదు. అలా అమిత కూడా బాగా చేయించండి, బాగా చేసింది. ఓకే సో బేసిక్గా సంపూర్ణేష్ గారి సినిమాలు అంటే కొత్త కొత్త హీరోయిన్లు అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు. సో అట్లా ఈ కాలీఫ్లవర్ త్రూ వాసంతి వచ్చిందన్నమాట ఇండస్ట్రీలోకి. సో నైస్ అండి. అండ్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ముందు చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ మీరు చూడడం జరిగిందండి సీరియల్స్? సీరియల్స్ అంతకుముందు తెలుసు. ఓకే సార్ ఇంకా సీరియల్స్ ఎప్పుడో ఎప్పుడు మామూలుగా ఎప్పుడో తక్కువ చూస్తాం కదా, చూసేవాళ్ళం కానీ దాని అసలు దీనికి దీనికి సంబంధం లేదు నాకైతే అనిపించింది. నేను ఎప్పుడు సీరియల్ సీరియల్ అని చెప్పిన అలా కాదు అనిపించింది. సినిమా ఎలా చేయాలి ఏంటి ఏంటి అని బాగా కథ మీద గ్రిప్ ఉండి సినిమా స్క్రీన్ ప్లే అంతా బాగా పట్టుండి చేశాను. అతడి పర్టికులర్గా అన్ని ఫ్లవర్స్ అన్ని వెజిటేబుల్స్ ఉంటే సపరేట్గా కాలీఫ్లవర్ ఎందుకు అని. ఆండీ ఫ్లవర్కు రిలేటెడ్గా ఉండాలని కాలీఫ్లవర్ అని పెట్టాను. అంటే కాలీఫ్లవర్ని ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో ఈ సినిమాను అన్ని రకాలుగా వేసుకోవచ్చు అని చేశాడు. వద్దమ్మా మాకు ఆ డైలాగ్ వింటేనే అర్థమైపోయింది, మామూలుగా లేదు అసలు. మీరు చెప్పే నిజంగా ప్రతి సినిమాలో కూడా అంత పెద్ద లెంతీ డైలాగ్స్, అంటే ఎన్ని రోజులు వర్క్షాప్ చేస్తారండి మీరు బేసిక్గా అంత పెద్ద లెంత్ డైలాగ్ చెప్పడానికి? అంటే ఇది నేను చెప్పే వాటిలో ఇది కొంచెం చిన్నదే. ఇంకా కోర్టులో పెద్ద పెద్ద డైలాగులు రాశాడు, ఒక 5-6 పేజీల డైలాగులు రాశాడు. అవి చాలా పెద్ద, ఇంకా రివీల్ చేయలేదు. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ తన ప్రాబ్లంను కోర్టులో వాదించే అపోజిట్ లాయర్లు వాళ్ళు ఆ వర్షన్ ఇంకా బాగుంటుంది. అది కొంచెం అంటే కొద్దిగా డైలాగులు పెద్దగా ఉంటే కొద్దిగా వారు ముందే తీసుకొని బాగా నేర్చుకొని ఇష్టం అది నాకు బాగా. ఓకే సో పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం మీకు ఇష్టం? ఇష్టం. ఇప్పుడు మన దాంట్లో పెద్ద డైలాగ్ చెప్పడం వల్ల ఇప్పుడు చేసే ప్రతి సినిమాలలో వాళ్ళు రాసేస్తున్నారు పెద్ద పెద్ద డైలాగులు. ఏ సంపూర్ణేష్ బాబు మీద పెద్ద డైలాగులు రాసేయండి అన్నట్టుగా. ఓకే అండ్ ఇప్పుడు సంపూర్ణేష్ బాబు గారి ఫ్యాన్స్ వచ్చి 3 పాయింట్లు చెప్పండి ఈ సినిమా మేము ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? 1, నా కోసం చూడాలి. ఆఫ్ కోర్స్. 2, క్యాలీఫ్లవర్ కోసం చూడాలి. 3, సీలో రక్షితే రక్షితే అన్న నినాదం కోసం చూడాలి. నిజంగా అబ్బాయిలందరూ వెళ్ళి చూస్తారేమో, వాళ్ళ జీవితాలను చూసుకుంటారేమో అంత క్రేజీగా. మరి అలాగే ఏముండదు కానీ ఫన్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఫన్ అంటే ఎలా ఉండబోతుంది? ఇది ఒక డిఫరెంట్. డిఫరెంట్ అంటే అంటే ఎట్లా, ఏ విధంగా? చాలా ఉన్నాయండి. అంటే ఒక్కటేని కాకుండా క్యాలీఫ్లవర్ టైటిల్ పడ్డ నుంచి శుభం కార్డు పడేదాకా నవ్వుతూనే ఉంటారు. ఓకే అండ్ సో మిమ్మల్ని టేకింగ్ వైజ్గా కానీ అన్ని పరంగా అందంగా చూపించిన డిఓపి గురించి మాట్లాడుకోవాలి. ముజీర్ మాలిక్ గారు, ఇంకా తన గురించి నేను ఎక్కువ మాట్లాడితే ఎక్కువైనట్టుంటుంది. తన యాక్చువల్లీ చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్, పెద్ద పెద్ద వాళ్ళతో చేసిండు. బట్ మా కొబ్బరిమట్ట కెమెరామెన్ కూడా అతనే. ఏది 1.5 మినిట్ డైలాగ్ తీసినప్పుడే అసలు ఎలా తీశారు ఎలా తీశారు చాలా బాగా తీశారండి, మంచి పేరు వచ్చింది. అలాంటిది 3.5 నిమిషాల డైలాగ్ కూడా తనే తీశాడు. ఇప్పుడు తనతో పాటు నాతో పాటు తను 4 సినిమాలు చేస్తుంది అంటే బేసిక్గా మీరు అంటే ఫుల్ లెంత్ హీరోగానే చేయాలని ఫిక్స్ అయ్యారు, లేదంటే అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ అట్లా వచ్చినా ఓకే యు ఆర్ కంఫర్టబుల్ చేయడానికి? ఓకే సో ఇప్పుడు అలా ఏమైనా సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఫర్దర్గా మెయిన్ మీరు కాకుండా? అట్లా హీరోగా ఒక 4 సినిమాలు జరుగుతున్నాయి. ఇది రిలీజ్కి ఉంది, ఇంకో సినిమా రిలీజ్కి ఉంది, ఇంకో 4 జరుగుతున్నాయి. వేరే స్టార్ హీరోలతో అట్లా మీరు 2 సినిమాలు వేస్తున్నాను. ఓకే ఓకే అండ్ మీరు ఏమంటారు స్క్రీన్ షేర్ చేసుకోవాలి తిన పక్కన అంటే ఇప్పుడు యంగ్స్టర్స్లో ఎవరి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు? ఎవరు అవకాశం ఇచ్చినా వినియోగించుకోండి. పర్టికులర్గా ఇప్పుడు చూసిన వాళ్ళల్లో ఎవరైనా అంటే పర్టికులర్గా ఇతనితో చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు తారకన్న అయినా ఎవరు 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 ఒక అవకాశం ఇచ్చినా వినియోగించుకోవడానికి రెడీ. ఓకే సో ఎట్లా అయినా ఓకే అనమాట. అంటే కొంతమందిని చూసాం మన సర్కిల్స్లోనే హీరో అయ్యాక పక్కన చేయడానికి కమెడియన్గా చేయడానికి అట్లా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లా ఏం లేదా మీకు? నేను ఒక యాక్టర్ అంతేనా, ఇంకా హీరో అని నేను అనుకో అట్లా. ఓకే సో మేమైతే అట్లానే ఊహించుకుంటున్నాం. అమ్మో థ్యాంక్ యూ రా.
మా దృష్టిలో అంటే నిజంగానే అంటే రియల్ లైఫ్ ఇట్లా అని కాదు కానీ రియల్ లైఫ్లో కూడా మీరు చేసిన పాండమిక్ మూమెంట్లో మీరు చేసిన హెల్ప్ నిజంగా ప్రతి ఒక్క ఏమంటారు పేదవాళ్ళందరికీ కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేదంటే ఏంటి చాలా మంది ఉన్నారు కదా అల్లం చూసాయి ఒకరిని కాకుండా చాలా మంది చేస్తుంటారు కాకపోతే కొద్దిగా నన్ను ఎక్కువ అభిమానిస్తారు కాబట్టి ఎక్కువ చేస్తాడు అనుకుంటారు చాలా మంది చేస్తుంటారు ఓకే అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అసలు ఇందులో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి ఎలా ఉండబోతుంది మ్యూజిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు సాంగ్స్ కూడా బాగా రాశారు ఎన్న 4 సాంగులు 4 కదా నువ్వు నేను రెండే చేసిన ఒకటి ఒకటే 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 సాంగ్ చేసాం ఒకటే సాంగ్ ఏ ఒక సాంగ్ చేసామా రెండు సాంగ్ చేసామా ఎంట్రీ అదే రెండు సాంగులు తర్వాత తను లేకుండా రెండు సాంగులు ఓకే ఎందుకు అమ్మ మా అమ్మాయిలు ఏం చేశారు ఎందుకు అట్లా పక్కన పెట్టి చేస్తారు గుడ్ పబ్ సాంగ్ వెళ్ళా పబ్ గ్రాండ్ ఉన్నది సరే డైరెక్టర్ నాతో తీసేశాడు నిజంగానా నిజంగా వెళ్ళలేదా మీరు లేదంటే ఏం జరిగింది ఒకటి నా డ్రీమ్ సాంగ్ అది నాకు సంబంధించింది ఇంకొకటి తను ముగ్గురు అమ్మాయిలతో కలిసి పబ్కి వెళ్ళాడు అక్కడ ఒక సాంగ్ జరిగింది అక్కడికి నన్ను పిలవలేదు పిలిస్తే మీరు వెళ్ళలేదు అంటున్నారు తను పిలవలేదు ఓకే వన్ క్రేజియస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు మొత్తం షూట్లో సెట్స్లోనా తనతో చేసింది ఇచ్చిన ఎవ్రీథింగ్ నేను ఎంజాయ్ చేశాను ఒక్కటి అని నేను చెప్పలేను ఎవ్రీథింగ్ నేను ఎంజాయ్ సరే ఒక్కటి వద్దులే మూడు చెప్పండి పోనీ ఎవ్రీథింగ్ గుర్తు రావట్లా ఫస్ట్ సినిమా ఎన్ని మెమరీస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో నేను ఎంజాయ్ చేశాను దాంతో చేయడం ఒక్కటి అని నేను చూస్ చేయలేను సో ఓకే మీరు అన్ని సాంగ్స్ అన్ని విన్నారా ఇందులో యా మీకు నచ్చిన సాంగ్ ఏంటి నా సాంగే ఆఫ్ కోర్స్ మీదేనా రెండు చరణాలు పాడతారా అయ్యో నేర్చుకోలేదు అసలు రెండు లైన్లు అంత ఇష్టం అని చెప్పారు మరి ఐ నో జుమ్ 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 సో ఓన్లీ ఆ రెండు లైన్లు నేర్చుకున్నా అదే ఎక్కువ ఉంటుంది దాంట్లో ఓకే బాగా కష్టపడి చెప్పాను ఈ డైలాగ్ అనిపించింది ఏంటి మీకున్న పోర్షన్లో ఫస్ట్ రోహిణి గారితో అండ్ గెటప్ సీను గారితో ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు అది ఫస్ట్ టైం నేను నాకు చాలా కష్టం అనిపించింది దెన్ అది పోతుపోతూ ఐ జస్ట్ యూస్ టు ఇట్ అలవాటైపోయింది ఓకే అదొక్కటి డైలాగ్ మాత్రం నైస్ అండ్ ఇంకా మీరు కాకుండా పాడింగ్ ఆర్టిస్ట్లు ఎవరెవరు ఉన్నారండి చాలామంది ఉన్నారండి పోసన్ గారు ఉన్నారు గెటప్ సీన్ అని ఉన్నాడు ఇంకా కొంతమంది జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు ఓకే సో మొత్తం మంచి మంచి ఆర్టిస్ట్ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు సీనియర్ నటులు ఓకే అంటే ఫర్దర్గా మేము ఏమంటారు మీ నుంచి ఒక మంచి యాక్షన్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలా కామెడీ జోనర్ లో కాకుండా నెక్స్ట్ ఉన్నాయి రెండు సినిమాలు యాక్షన్ సినిమాలు మంచి కమర్షియల్ కమర్షియల్ వెల్వెట్స్ తోటి కూడినటువంటి రెండు సినిమాలు 50% షూటింగ్ అయ్యింది ఓ నైస్ 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 అండి అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు కాలీఫ్లవర్ గురించి అంటే నా నుంచి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో హృదయకాలం కొబ్బరి మంటలో ఎంత ఎంజాయ్ చేస్తారో సింగం 1-2 సినిమాలో దాని తర్వాత మధ్యలో ఒక సినిమా మనం అంతగా వాళ్ళని మెప్పించకపోయినా ఈ సినిమాను 100% మెప్పిస్తాను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాను ఇది సంపు మార్క్ సినిమా సంపు సినిమా ఇలా ఉంటుందిరా ఓకే దాన్ని చూడొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది 100% ఎంజాయ్ చేస్తారు నిజంగా మీ ట్రైలర్ టీజర్లు రిలీజ్ అయిన రోజు మాత్రం పక్కన ఎవ్వరు లేకుండా కూర్చొని చూడాలనుకుంటా నేనైతే లిటరలీ కొబ్బరిమట్ట టీజర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద ఏమంటారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత పెద్ద గొడవ అయిపోయింది అక్కడ వచ్చి ఆ కోపంగా కూర్చొని ఉన్నాం మా టీం అందరం కూడా ఓపెన్ చేయంగానే అసలు ఆ టీజర్ మామూలు పొరపోయింది అంతగా నవ్వుకున్నాం మేము సో అంతే కామెడీని ఇందులో కూడా ఉండాలి అని కోరుకుంటున్నాం 100% ఉంటుంది ఓకే నేను మీ మాటల్లో ఏం చెప్తారు సో 26th మీ ముందుకు రాబోతుంది కాలీఫ్లవర్ సంపూర్ణేష్ బాబు గారిని డిఫరెంట్ గెటప్స్లో చూడొచ్చు సో యా ఇట్స్ అ వెరీ రొమాన్స్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఉంది దీంట్లో నాట్ ఓన్లీ తనది
కామెడీ జోనర్ అనే అన్నారు దీంట్లో అన్ని మిక్స్ ఉంది సో యా ఐ థింక్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఓకే అండ్ కొత్తగా మిమ్మల్ని ఆ బ్రిటిష్ లుక్ లో చూడబోతున్నాం సో నైస్ థ్యాంక్ యూ అండి ఆల్ ద వెరీ బెస్ట్ హోప్ఫుల్లీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఆల్ ద వెరీ బెస్ట్ Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much.